వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. ఇదే నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమా గారి యాజిటేషను, ఆయన విసిరిన సవాలు, ఆ సవాలుకు ప్రతిసవాలుగా కొడాల నాని గారు ఇచ్చిన కౌంటర్, ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక రణరంగమైన వాతావరణం నెలకొందనే చెప్పాలి. ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే శేఖర్ గారు. ఫస్ట్ హైకోర్టు తీర్పు గురించి చూసుకుంటే రిజర్వ్లో పెట్టింది స్థానిక సంస్థల ఎన్నికల గురించి, ఒక పక్క ఇరుపక్షాల వాదనలు విన్నది, అలాగే కేంద్రం కూడా తాజాగా నిన్న చూసుకుంటే రెండు ఒకేసారి పెట్టినా మాకు అభ్యంతరం లేదు అన్నట్టుగా, అంటే వ్యాక్సినేషను అలాగే అదే నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించినా మాకు అభ్యంతరం లేదు అన్నట్టుగా కేంద్రం వినిపించిన వాదన ఎలా చూడాలి? ఇప్పుడు రిజర్వ్లో ఉంచిన తర్వాత ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? కోర్టు తీర్పులు ఎలా వస్తాయనేది మనం ముందే చెప్పలేం, కానీ ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికల కమిషనర్ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి గురించి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. అతను పోతున్నటువంటి ఒంటెద్దు పోకడలో అతను ప్రభుత్వాన్ని సంప్రదించకుండా అతను చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో వెళ్తున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా ప్రజలు గడిచిన 11 నెలల నుంచి చూస్తూనే ఉన్నారు. ఏదైతే హైకోర్టు సింగిల్ బెంచ్ మన తీర్పు అనేది ఆల్రెడీ గెలవరించడం జరిగింది. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ పారదర్శకంగా లేదు, మీరు ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఒంటెద్దు పోకడలతో వెళ్ళినట్టుగా ఉంది. ఇప్పుడు ప్రజా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ సమయంలో వ్యాక్సినేషన్ అనే దానికే ఎవరైనా ప్రయారిటీ ఇస్తారు కాబట్టి ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ని మేము వచ్చి కొట్టివేస్తున్నాం అని చెప్పి ఏదైతే మొన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చింది, దాన్ని సవాలు చేస్తూ ఒక ఎన్నికల కమిషనర్, ఏదైతే ఎన్నికల కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ డివిజన్ బెంచ్ కు వెళ్ళటం, రేపు 23వ తారీఖు నుంచి ఎన్నికల నోటిఫికేషన్ 23 నుంచి ఇస్తా ఉన్నాము అని చెప్పి ఆల్రెడీ ఆయన ఏదైతే దానికి సంబంధించి వెళ్ళాడు, దాన్ని సవాల్ చేస్తూ వెళ్ళిన దాని మీద ఇప్పుడు ఇరుపక్షాల వాదనలు ఆల్రెడీ హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు వినటం జరిగింది. ప్రభుత్వం తరపున వాదన ప్రభుత్వం వినిపించింది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేను ఎందుకు ఎన్నికలు పెట్టాలనుకుంటున్నానని ఆయన ఏదో రకరకాల వర్షన్ ఆయన వినిపించాడు. సో ఇప్పుడు తీర్పును రిజర్వ్ చేసింది, బట్ ఇంకా ఎక్కువ సమయం లేదు. మరి 23వ తారీఖు ఆయన అనుకున్న దాని ప్రకారం 23 నోటిఫికేషన్ కదా, 23 నుంచి ఉన్నప్పుడు ఇప్పుడు మరి రిజర్వ్ చేస్తే ఇంకా పెద్ద టైం లేదు కదా, 3 డేస్ లో మరి రిజర్వ్ చేసిన తీర్పుని మళ్ళీ 3 డేస్ లో వాళ్ళు చెప్తారా లేదా అనేది ఇంకా తెలియదు. అంటే ఎస్ఈసీ వాదనలు కూడా చూసుకుంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక మీరు ఎలా జోక్యం చేసుకుంటారు అనే వాదన కూడా ఎస్ఈసీ వినిపించింది. ఇక్కడ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక ఎలా వాయిదా వేస్తారు, ప్రభుత్వాన్ని సంప్రదించినప్పుడు సంప్రదించకుండా ఎలా వాయిదా వేస్తారు అన్నప్పుడు కూడా అప్పుడు ప్రజా ఆరోగ్యం గురించి మాట్లాడింది కోర్టు కూడా. అప్పుడు న్యాయస్థానం ఇదే మార్చి 15, 2020 పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిన సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలని నేను ఫలానా వైరస్ వస్తుంది కాబట్టి నేను వాయిదా వేస్తున్నాను అన్నప్పుడు, వాయిదా వేస్తూ ఎన్నికల కోడ్ పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఎన్నికల కోడ్ ఎత్తేస్తూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అంశం కాబట్టి ఇప్పుడు దీన్ని వాయిదా వేయటం సరైన నిర్ణయమే, బట్ ఎన్నికల కోడ్ ఎత్తేయండి, మళ్ళీ మీరు ఎప్పుడు చేయాలన్నా కూడా ప్రభుత్వాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం మీరు అండర్స్టాండింగ్ ను బట్టి నడపని చెప్పింది, ఎన్నికలు చేయమని చెప్పింది. కానీ ఇప్పుడు అదే అంశం కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్ ప్రక్రియ అనే దానికి సంబంధించి నడుస్తా ఉంది కాబట్టి దీనికి సంబంధించిన అంశంలో ప్రభుత్వంతో ఇప్పుడు సంప్రదింపులు జరపకుండా ప్రభుత్వం ఇప్పుడు కుదరదు అని చెప్పినా కూడా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా మొన్న హైకోర్టులో ఉన్నటువంటి సింగిల్ బెంచ్ తప్పుపట్టింది. ఇప్పుడు ఆయన డివిజనల్ బెంచ్ లో ఆయన వాదన వినిపించినా, ఒకవేళ కేంద్రానికి సంబంధించిన వాళ్ళు మాకు రెండు ఒకేసారి చూపెట్టుకోవడానికి ఇబ్బంది లేదు అని చెప్పినా కూడా ఇక్కడ మీరు గమనించాల్సింది ఎన్నికలు నిర్వహించాల్సింది కేంద్ర ప్రభుత్వం కాదు, ఎన్నికలు నిర్వహించాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం. రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యాక్సినేషన్ సంబంధించిన దాంట్లో వారంలో 6 రోజుల పాటు, మిగిలిన రాష్ట్రాల్లో 4 రోజులు ఉంటాయి, ఇక్కడ 6 రోజుల పాటు వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది నడుస్తుంది కాబట్టి రెండు ఒకే సమయంలో మేము కండక్ట్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి అయిపోయిన తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది అయిపోయిన తర్వాత నిర్వహించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. సో దాంట్లో ఖచ్చితంగా కూడా ప్రభుత్వానికి అనుకూలంగా సింగిల్ బెంచ్ వచ్చింది, డివిజనల్ బెంచ్ తీర్పు కూడా మాకు అనుకూలంగానే వస్తుంది, ప్రజలకి ప్రజాప్రభుత్వానికి అనుకూలంగానే వస్తుందని భావిస్తా ఉన్నాం. ఒకవేళ అదేదన్నా కూడా మళ్ళీ అటు ఇటుగా మాకేమన్నా వ్యతిరేకంగా వస్తే మళ్ళీ మేమైనా సుప్రీంకోర్టుకి వెళ్తారు కదా, దాంట్లో డౌటే ఉంది. సో దాని గురించి పెద్దగా మేమైతే ఆ తీర్పుల గురించి మేమే వెయిట్ చేయట్లా, నిమ్మగడ్డ
కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ ఆయన వాదనలు వినిపించిన టైంలో చూసుకుంటే మీరన్నట్టు అవును కరెక్టే ఆరు రోజులే వ్యాక్సినేషన్ ఏపీలో ఉంది మిగిలిన రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో ఉన్న కానీ ఒకవేళ షెడ్యూల్ పక్కాగా వేసుకొని ఎందుకంటే ఎస్ఈసీ చెప్తుంది ముందస్తుగా మేము అన్నీ ఆలోచించుకున్నాం వ్యాక్సినేషన్ జరిగినా సరే ఇబ్బంది కలగకుండా ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ చెప్పిన నేపథ్యంలో కేంద్రం చెప్తున్న మాట ఇది రెండు జరిగినా మాకు అభ్యంతరం లేదు అనేది మీకు మీకు ఏమైనా అభ్యంతరం ఉందా ప్రాబ్లం ఏముంది అలా జరిగితే ఒకవేళ దానికి ఇప్పుడు మేము చెబుతున్నా దేశాలు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సింది కేంద్ర ప్రభుత్వం కాదు కదా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పుకున్నారు రెండు మాకు ఒకే టైంలో కండక్ట్ చేస్తే మాకు ప్రాబ్లం లేదని చెప్పారు వాళ్ళు కానీ మాకు వ్యాక్సినేషన్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎన్నికలు ఇప్పుడు ఇంపార్టెంటా కోవిడ్ వ్యాక్సిన్ ఇంపార్టెంట్ అంటే ఎవరైనా వ్యాక్సిన్ ఇంపార్టెంట్ అంటారు కదా దట్టు ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో కండక్ట్ చేయలేదు సార్ శేఖర్ గారు ఈ ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరగలేదు వచ్చిన నష్టం ఏమన్నా ఉందా సూటికి వచ్చిన ఎందుకు కంగారు పడిపోతామన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అదే అంటే వ్యాక్సినేషన్ కి ఆటంకం కలగకుండా నేను అడిగేది వ్యాక్సినేషన్ కి ఆటంకం కలగకుండా సార్ ఇప్పుడు వ్యాక్సినేషన్ కి ఆటంకం కలగకుండా అనే క్వశ్చన్ వస్తున్నప్పుడు మనకు ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఇది రాజ్యాంగ సంక్షోభం ఏమైనా ఏర్పడిపోయిందా ఎన్నికలు నిర్వహించలేదండి ఫిబ్రవరిలో నిర్వహించలా మార్చిలో కూడా నిర్వహించలా ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి రావాల్సినటువంటి డబ్బులు ఇన్ టైంలో ఇస్తానంటున్నారు కేంద్ర ప్రభుత్వం అప్పుడంటే మనం మార్చి 31లో కండక్ట్ చేయబోతే ఆ డబ్బులు పోతాయి కాబట్టి మనం ఆ రోజు హడావుడిగా మార్చి 31లోపు కండక్ట్ చేయడానికి ఆ రోజు మనం నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నాం ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్ లో ఇంకా ఈ కోవిడ్ కి సంబంధించినటువంటి పూర్తి ఆంక్షలు అనేది ఎత్తివేయినటువంటి ఈ సందర్భాల్లో కొంచెం సడలించిన సందర్భాల్లో ఇప్పటికిప్పుడు ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ ఎన్నికలు జరగకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గాని వచ్చినటువంటి నష్టం ఏమి లేదు కదా మరి ఎందుకు కంగారు పడిపోతా ఉన్నారు ఎందుకు న్యాయస్థానాలకు పదే పదే అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి నష్టం ఉందా లేదా మనం చెప్పలేము నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి నష్టం అంటే ప్రజలకు నష్టం లేదంటే ఓకే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి నష్టం ఉందా లేదా అనేది మనం మీరు చెప్పలేంగా ఆయన ఉందేమో నష్టం ఉందేమో డబ్బులు తీసుకున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడుకి నేను ఊడిగం చేస్తున్నాను కాబట్టి ఆయన నేను ఉన్నప్పుడే నిర్వహించాలి లేకపోతే చంద్రబాబు నాయుడు నన్ను ఊరుకోడు ఆయన ఆయన డైరెక్షన్ లో నేను వెళ్ళాలి అని ఆయన ఆలోచన చేస్తే దానికి ప్రభుత్వం తరపున కానీ పార్టీ అంటే ఆయన అధికారంలో ఉన్న ఆరేళ్లలో ఒక ఎన్నికైనా నిర్వహించి వెళ్ళాలనేది ఉండదంటారా ఏం చేశాడు సార్ మరి ఆరు సంవత్సరాల నుంచి ఎక్కడ నిద్రపోయాడు ఎందుకు నిర్వహించలేదు 2018లో హైకోర్టు చెప్పినప్పుడు ఎందుకు నిర్వహించలేదు అని అడుగుతా ఉన్నా కనీసం హైకోర్టులో మూడు నెలల్లో ఎన్నికలు హైకోర్టు నిర్వహించమన్నప్పుడు కనీసం హైకోర్టులో వీళ్ళ పిటిషన్ కూడా ఇలా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్వహించలేమని కూడా వేయలేదు అంటే కోర్టు ధిక్కారం సుప్రీంకోర్టు ధిక్కారం కూడా చేశాడు మన సుప్రీంకోర్టు చెప్పింది మీకు మీరు ప్రభుత్వాన్ని సంప్రదించి మీరు ఎన్నికలు ఎక్కడ ఆగిపోయినాయో అక్కడ నుంచి కండక్ట్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది మరి ఎన్నికలు ఆగిపోయినప్పటి నుంచి కండక్ట్ చేయకుండా ఫ్రెష్ నోటిఫికేషన్ ఎలా ఇచ్చాడు ప్రభుత్వం ఇష్టం లేకుండా ఎలా ఇచ్చాడు మరి ఇవన్నీ కూడా కోర్టు ధిక్కారం చేసినట్టు అతను అతను ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఒక రాజ్యాంగబద్ధ పద వ్యవస్థ అయినటువంటి న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి తీర్పుని ధిక్కరిస్తూ నిర్ణయం తీసుకున్నాడు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్కి సుమోటోగా నోటీసులు ఇవ్వచ్చు ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన డైరెక్షన్ ఆయన పాటించలేదు అంతకుముందు 2018లో హైకోర్టు ఎన్నికలు నిర్వహించమన్నప్పుడు ఎందుకు నిర్వహించలేదు ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకోలేదా నీ తరం 6 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఈ టైంలో 2 సంవత్సరాల క్రితమే నువ్వు ఎందుకు ఎన్నికలు కండక్ట్ చేయలేదు ఇదే 2018లో మేము అధికారంలోకి వచ్చినాక మరి ఎందుకు నువ్వు హడావిడి చేయలేదు ఎన్నికలు నేను పెట్టాలని చెప్పి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాలి కదా ఇవన్నీ మనం మాట్లాడుకోకుండా అంటే ఇదే టైంలో హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళడం ఎలా చూడాలి అసలు ఢిల్లీకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఢిల్లీ పర్యటనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అసలు సంబంధం లేదు రెండవది ముఖ్యమంత్రి హోదాలో ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఢిల్లీ పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద చేస్తా ఉన్నారు దాంట్లో మనం రావాల్సినటువంటి పెండింగ్ నిధుల్ని మెల్లిమెల్లిగా తెప్పించుకుంటా ఉన్నారు దీంట్లో నో డౌట్ ఇది మనకు కనపడిపోతా ఉంది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి అసలు మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం మాకు లేదు మేము అతని మీద వెళ్ళి ఇంకా కంప్లైంట్లు ఇవ్వాల్సినటువంటి పని కూడా లేదు న్యాయస్థానాలు చూసుకుంటా ఉంటాయి ఆల్రెడీ ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్నటువంటి ప్రభుత్వం మీద అతను ఏ విధంగా ఒక శాసన వ్యవస్థను ఎన్నుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు ఒక వ్యక్తి శాసన వ్యవస్థ ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం 151 సీట్లతో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని అడ్డుపడాలని ప్రయత్నిస్తున్నప్పుడు అవన్నీ న్యాయస్థానాలు చూసుకుంటే రాష్ట్ర ప్రజలు చూసుకుంటారు సో దానికి ఢిల్లీ పర్యటనకి సంబంధం లేదు ఢిల్లీ పర్యటన పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనానికి సంబంధించినటువంటి అంశం ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది కాబట్టి ఆ బడ్జెట్ లో రాష్ట్రానికి సముచితమైనటువంటి స్థానం కల్పించమని బడ్జెట్ లో పెద్దపీట వేయమని
అడగటం, అదేవిధంగా మూడు ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెందడానికి ఏదైతే కర్నూలులో హైకోర్టుతో కూడినటువంటి రాజధాని, అదేవిధంగా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్తో కూడినటువంటి రాజధాని ఏదైతే మనం అనుకుంటున్నామో వాటికి సంబంధించినటువంటి అంశం మీద ఆల్రెడీ అమిత్ షా గారితో డిసెంబర్ 15వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మాట్లాడటం జరిగింది. హైకోర్టుని కర్నూలుకి త్వరితగతిన తరలించే ప్రక్రియ చేయమని చెప్పి మళ్ళీ కూడా ఆ విషయం మీద కూడా మాట్లాడదలుచున్నాం. మొన్న కేంద్ర జలశక్తి శాఖ 55,000 కోట్ల రూపాయలు పోలవరానికి ఆమోదం తెలిపింది కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి కలిసి ఆ డబ్బులు అనేది త్వరితగతిన రిలీజ్ చేయమని. మొన్న వరదలు వచ్చున్నాయి, ఈ వరదలలో చాలా నష్టపోయి ఉన్నాం రాష్ట్రంలో పంటలన్నీ, దానికి సంబంధించినటువంటి పరిహారం కేంద్రం నుంచి ఇంకా రావాల్సినటువంటిది ఉంది, అవి కూడా రాలేదు. వీటన్నిటి మీద అడగటానికి వెళ్తా ఉంటే ఏదో వేరే పర్యటన, మేమేదో పర్యటనకి వెళ్తా సొంతంగా వెళ్తున్నట్టుగా మాట్లాడుతా ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇంతకంటే విడ్డూరం ఉంటుంది శేఖర్ గారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ మధ్య రాకేష్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు చూసుకుంటే, ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాశారో ఆ లేఖ మీద రాకేష్ కుమార్ గారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో మీరు చూశారు. ఆ తర్వాత కొంచెం సానుకూల వాతావరణం ఒక రకంగా వైసీపీ ప్రభుత్వానికి కాస్తంత ఊరట వచ్చిందని అనుకున్నారు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో. ఓకే, మళ్ళీ అది యాజిటేషన్ కంటిన్యూ అవుతాం అనుకోండి. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పదవీ కాలం పెంచుకునే ఆలోచనలో ఉన్నారు మరో 3 నెలలు ఎట్టి పరిస్థితులు ఎన్నికలు నిర్వహించడానికి అనేది. అంటే ఒక మరోపక్క ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ విషయంలో కూడా కేంద్రం నుంచి కూడా ఒక మంచి ప్రశంసలే అందుకుంటున్న పరిస్థితి. ప్రభుత్వం దేశవ్యాప్తంగా రికార్డులు సాధిస్తుంది, 2వ స్థానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావడం, ఇవన్నీ వీటి గురించి మాట్లాడడానికే కేంద్ర పెద్దలను కలవబోతున్నారు అనేది మీరు చెప్పిన వెర్షన్ ఓకే, కానీ దీని మీద ఏంటి? సార్, ఒకటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఇష్టమైనట్టు అతను కొనసాగడానికి కుదరదు కదా, 3 నెలలు టర్మ్ పెంచుకోవాలంటే అది ఎట్లాగో తెలుస్తుంది. రాజ్యాంగబద్ధంగా అతనికి ఉన్నటువంటి పదవీ కాలం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అతను వెళ్ళిపోవాల్సిందే. దాంట్లో నేనున్నప్పుడు ఎన్నికలు కండక్ట్ చేయాలి కాబట్టి, ఈ ప్రభుత్వం మీద నేను వ్యతిరేకంగా వెళ్ళాలి కాబట్టి, ఈ ప్రభుత్వాన్ని డామేజ్ చేయాలి కాబట్టి నాకు టర్మ్ పెంచడం అంటే దేవుని వారు చంద్రబాబు నాయుడు ఇచ్చే ఉద్యోగం కాదు కదా పెంచుకోవడానికి. చంద్రబాబు నాయుడు ఇచ్చే ఉద్యోగం అనుకోండి, 3 నెలలు కంటే 3 సంవత్సరాలు శాలరీ ఇస్తా ఉంటాడు కూర్చుంటాడు, అదేంది అదనేది కుదిరేది కాదు. రెండోది నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశం అసలు మనం ఏం ప్రస్తావించాల్సినటువంటి పని లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారాలకు సంబంధించి న్యాయస్థానాల్లో మొన్న ఏదైతే తీర్పు వచ్చిందో ఆ తీర్పు అనేది అతనికి చెప్పబెట్టు. ఇప్పుడు ఆయన డివిజన్ పెంచుకెళ్ళడం అనేది ఇంకో చేసినటువంటి ఇంకో పెద్ద తప్పు. అతను తప్పు మీద తప్పులు చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఆ రోజు 2018లో ఎన్నికలు కండక్ట్ చేయకపోవటం, సో హైకోర్టు తీర్పును తీర్పును అతను అమలుపరచకుండా దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవ్వడం, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా వంద తప్పులు చేసుకుంటా వెళ్తా ఉన్నాడు. ఒక తప్పును కవర్ చేయడం కోసం ఇంకొక తప్పు చేసుకుంటా వెళ్తున్నాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్. చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పనిచేస్తున్నాడు తప్ప ఇతను ఓన్ డైరెక్షన్ లేదు కదా. ఆయన ఏం చెబుతుంది, ఆయన కూర్చో అంటే కూర్చో, నుంచో అంటే నుంచో. ఇప్పుడు అతను ఆ వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా మేమైతే గుర్తించట్లేదు, కానీ రాజ్యాంగబద్ధ పదవి కాబట్టి ఎన్నికల కమిషనర్ అంటే కమిషనర్ అంతే. అతనికి విలువలు లేవు, అతనికి ఒక క్యారెక్టర్ లేదు. సో అతను మేము గుర్తించాల్సినటువంటి అవసరం లేదు, అతని మీద మేము వెళ్ళి పదే పదే కంప్లైంట్లు చేయాల్సినటువంటి పని కూడా లేదు. కేంద్ర హోంశాఖకి ఇక్కడ ఏదైతే మన విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలకు కేంద్ర హోంశాఖే కాబట్టి బాధ్యత, మెయిన్ గా ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ అక్కడే కాబట్టి అమిత్ షా గారిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు. అంత మించి వేరే అంశం అనేది దీంట్లో లేదు. రైట్. అంటే ఇప్పుడు తాజాగా దేవినేని ఉమాగారి యాజిటేషన్ చూసుకుంటే ప్రధానంగా విజయవాడ రాజకీయాల్లో ఒక రణరంగం సృష్టించిందనే చెప్పాలి. అయితే ఇక్కడ కోవిడ్ టైంలో ఓకే ఇటువంటి దీక్షలకే ధర్నాలకి అనుమతి లేదు అనేది మీ ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ చెప్తున్న వెర్షన్, కానీ టీడీపీ చెబుతున్నది మీకు లేని కోవిడ్, అంటే మీరు గుంపులు గుంపులుగా వెళ్ళి మీరు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినప్పుడు ఇలాంటి టైంలో లేని కోవిడ్ టీడీపీ ఇటువంటి యాజిటేషన్ చేసినప్పుడే అడ్డొస్తుందా? అసలు దేవినేని ఉమా ఎందుకు దీక్ష చేయాలండి? ఇప్పుడు అవసరం ఏమొచ్చింది శేఖర్ గారు? దేవినేని ఉమా అనే అతను 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉండి దోచేసుకున్నాడు కాబట్టి, ఆ దోచేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు ఒక్కొక్కటి బయటకు రాబోతా ఉన్నాయి కాబట్టి, ముందస్తుగా సానుభూతి కోసం రేపు పొద్దున్న అరెస్ట్ అవ్వబోతున్నాడు కాబట్టి, అరెస్ట్ అయ్యి జైల్లో చెప్పకూడదు తినబోతున్నాడు కాబట్టి ముందస్తుగా సానుభూతి కోసం దీక్షలు చేస్తున్నాడా? దేనికి దీక్షలు చేస్తున్నాడంటే, అంటే మీ మంత్రి కొడాలి నాని గారు చేసిన వ్యాఖ్యలు ఈ దీక్షకి ప్రేరేపించలేదా? కొడాలి నాని గారు ఏమేమి వ్యాఖ్యలు చేశారు శేఖర్ గారు? దేవినేని ఉమా రోజు మాట్లాడేటటువంటి బూత్ల కంటే కొడాలి నాని గారు ఏమన్నా ఇంకెక్కువ ఏమన్నా మాట్లాడారా? ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏ జగన్మోహన్ రెడ్డి ఓయి జగన్ అంటే బడితి పూజ చేస్తాను అనడం ఒక మాజీ మంత్రి ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడుతున్నటువంటి ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నటువంటి ఆ దేవినేని ఉమా
రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారిని మా మంత్రుల్ని మా నాయకుల్ని సంబోధిస్తున్నటువంటి తీరు ఇవన్నీ ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ ఈ రోజు వచ్చి దీక్ష అంటున్నాడా? మా కొడాల నాని గారు ఏం చెప్పారండి, నేను ఈ మా మేనిఫెస్టో తీసుకుని వస్తా, నువ్వు మీ మేనిఫెస్టో తీసుకుని రా, ఏమేమి మనం చేసామో ఒక ఛానల్ నువ్వే ఎంచుకో, ఏదో మీడియా ఛానల్, ఆ ఛానల్లో బహిరంగ చర్చకు సిద్ధం అని అంటే ఉంటాడు దేవేంద్ర మా, నేను ఎన్టీఆర్ విగ్రహం దగ్గరకు వస్తా, నువ్వు లేదంటే మీ సీఎం వచ్చి టచ్ చేసి చూడాలి, నాకు అర్థం కాదు ఏంటంటే మాటలు అంటే రెచ్చ కొడుతున్నారా మీరు. ఆయన టీవీ ఛానల్లో బహిరంగ చర్చకు సిద్ధం అన్నాడు. నువ్వు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఏదైతే రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ శాంతి భద్రతలకి ఆటంకం కలిగించా, ఒక విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తా, ఏదో మీడియాలో పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు కాక ఏందని దేవుడమ్మా ఎందుకు దీక్ష చేయాలండి? కొడాల నాని గారు మాట్లాడిన మాటలకి నీకు నిజంగా చీము నెత్రు ఒక మగతనం అనేది నీలో ఉంటే, కేసీఆర్ గారు చెప్పారు నువ్వు ఆడో మగ తెలియదు అని చెప్పి, నీకు నిజంగా మగతనం అనేది ఉంటే ఎస్ నేను బహిరంగ చర్చకు సిద్ధం, మాకు సంబంధించినటువంటి మా కుల మీడియాలో మా కుల పత్రికల సాక్షిగాను లేదంటే మీ ఏకరణ ఛానల్ చెప్తే ఆ ఛానల్ సాక్షిగాను బహిరంగ చర్చకి సిద్ధం అని చెప్పి రావాలి. కానీ అటు ఇటు కానీ తేడా వాళ్ళక ఇంత మగతనం ఉన్నాడైతే కొడాల నాని గారు ఇచ్చినటువంటి సవాళ్ళు స్వీకరించి ఎస్ మా మేనిఫెస్టో నేను తీసుకొని వస్తా, మేము ఇచ్చినటువంటి దొంగ హామీలు 650 మేమేం పూర్తి చేశామో మేము నేను చెప్తా, మీరు కూడా మీ మేనిఫెస్టో తీసుకురండి అని చెప్పి సవాళ్ళని స్వీకరించాలి. కానీ చేతగాని దగ్గం మళ్ళీ ఏదో టీవీలో పబ్లిసిటీ వాళ్ళకి సంబంధించినటువంటి కుల మీడియాలో చూపించుకోవడం కోసం అంటే రాష్ట్రంలో అశాంతి కలగజేయాలని చూస్తా ఉన్నాడా దేవుని? అంటే టచ్ చేసి చూడాలా? ఏం టచ్ చేసి చూడాలి? లాగి తన్ని లోపల పడేస్తే అడిగేవాడు అంటే అదే ఇక్కడ అర్థం కాంది ఏంటంటే వెంకటరెడ్డి గారు ఇక్కడ అర్థం కాంది ఏంటంటే ఎవరు ఎవరిని రెచ్చగొడుతున్నారు, ఇక్కడ ఎవరు ఎవరికి సవాళ్ళు విసురుతున్నారు. అంటే ఇప్పుడు బడితి పూజ చేస్తాం, రోడ్డు మీదకి వస్తే టన్నులు తింటాం అని చెప్పి, అంటే ఓకే కొడాల నానిగారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి లేదంటే ఈయన విసిరిన సవాళ్ళు కానివ్వండి, ఈయన జగన్ గారి మీద చేశారు నేను చేశారు, అంటే ఇది శృతి మించిపోయి రోడ్డు మీదకి వచ్చి సవాళ్ళు అరెస్టుల వరకు వెళ్ళడం, రాజకీయాలు ఇటుపోతున్నాయి, ఎవరెవరికి ఎవరెవరిని రెచ్చగొడుతున్నారు అనుకోవాలి. అంటే ఇక్కడ శేఖర్ గారు ఇప్పుడు దేవినేని ఉమ అనే వ్యక్తి మాట్లాడేటటువంటి మాటలు ఆ ప్రెస్ మీట్లో ఒకసారి మీరు కూడా చూడండి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని ఎలా పడితే అలా మాట్లాడతాడు, మా మంత్రులు ఎలా పడితే అలా మాట్లాడతాడు, అవాస్తవాలను తీసుకుని వచ్చి ఈ ప్రభుత్వం మీద బురద తల్లటానికి చూపిస్తా ఉంటాడు. ఇష్టానురీతిలో వ్యక్తిగత దృశ్యంతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కూడా దాన్ని ఎవరైనా తిప్పికొట్టాల్సిందే. దాన్ని మా కొడాల నాని గారు అదే చెప్పారు, నువ్వు మాట్లాడే మాటలకి నువ్వు వ్యవహరించేటటువంటి ఆహార శైలికి నేను కానీ నిజంగా ఈ రాజకీయాల్లో లేకపోతే మీ ఇంటికి వచ్చి బడితి పూజ చేసేవాడిని, నాకు తగిలించేవాడిని, నువ్వు అటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నావు అన్నాడు. దీంట్లో తప్పెట్లయితే నిజంగా ప్రజాప్రతినిధిగా మేము ఉన్నాం కాబట్టి ఆ పని చేయలేకపోతా ఉన్నాము నీలాంటి వాడిని, ఎందుకంటే మేము బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నాం కాబట్టి మేము బాధ్యతగా వ్యవహరిస్తా ఉన్నాము, నిజంగా కానీ మేము ఆ పదవుల్లో కానీ ఆ రాజకీయాల్లో కానీ లేకపోతే నీ ఖచ్చితంగా మామూలు వ్యక్తులు అయితే బడిచి పూజ చేసేవాడిని, నేను మామూలు వ్యక్తిగా ఉండుంటే అని చెప్పాడు. దాంట్లో తప్పెట్లయింది, మేము కూడా చెబుతా ఉన్నాం అదే, దేవినేని ఉమా లాంటి వాడిని రోడ్ల మీద పరిగెత్తించితేనైనా కూడా అతనికి సిగ్గు శరం రాదు, వాళ్ళ సొంత అన్ననే వాళ్ళ సొంత కుటుంబ సభ్యులనే చంపినటువంటి నీచుడు ఈ దేవుని నామా ఈరోజు నీతులు మాట్లాడుతూ ఉంటే మేము వినాల్సినటువంటి పరిస్థితి అయితే ఎంతకంటే దిక్కుమాలతనం ఇంకా ఉంటుందా అండి? మేము బహిరంగంగా అడిగాం, నీకు దమ్ముంటే ఈ అవాస్తవాలు కాదు, నువ్వు రోజు ప్రెస్ మీట్ పెట్టి నీ సొల్లు కబురు ఆపు దేవుని నామా, నువ్వు డైరెక్ట్ గా బహిరంగ చర్చకు టీవీ ఛానల్ సాక్షిగా రమ్మని చెప్పాం, చేతగాక పారిపోయినటువంటి దద్దమ్మ మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చి డ్రామాలు ఆడాడు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర. నిజంగా ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినటువంటి ఆ చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేసేటటువంటి వ్యక్తులు నిజంగా ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గరకు వస్తే ఎన్టీఆర్ గారి విగ్రహమే నిజంగా మల్లెం అయిపోయింది సార్, శుద్ధి చేయాలి ఎన్టీఆర్ గారి విగ్రహాలకి. దేవుని రామా ఈ తెలుగుదేశం నాయకులు ఎన్టీఆర్ విగ్రహాల దగ్గరకు వస్తే ఎన్టీఆర్ గారి విగ్రహాలకు నిజంగా శుద్ధి చేయాలి ఫస్ట్ నెలతో. ఈయనే కదా ఇటువంటి కార్యక్రమాలు చేసింది, ఆ పార్టీ ఈరోజు సర్వనాశనం అయిపోవడానికి ఆయన ఆశయాలకు తూట్లు పడిచిన వీళ్ళు ఇంకా ఆయన విగ్రహానికి దండలేస్తా ఉన్నారంటే ఎంతకంటే ఇంకేమైనా ఉంటుందా అండి? ఎంతకంటే ఇంకేమైనా ఉంటుందా? పొడిచేసి ఆయన చంపడానికి కారణమైన ఆయన చనిపోవడానికి కారణం వీళ్ళు, ఆయన చంపారు మానసికంగా, ఆ చంపడానికి ఆ కారణమైనటువంటి చంద్రబాబు నాయుడుతో ఈయన ఉంటా, ఇంకా ఆయన విగ్రహాలు దండలేస్తున్నారు ఇలా అక్కడ కూర్చొని, ఇంకెంతకంటే ఏముంటది? సో ఇప్పటికైనా దేవుని మాట ఒకటే చెప్తా ఉన్నావు, నీకు మగతనం అనేది ఏమైనా ఉంటే, నువ్వు నిజంగా మగాడిని నేను అని ప్రూవ్ చేసుకోవాలని ఉంటే సూటిగా ఏదైనా ఛానల్ సాక్షిగా
మా ఎమ్మెల్యేలో లేదంటే మేము వస్తా ఎవరైనా సరే బహిరంగ చర్చకు రా, రోజు ప్రెస్ మీట్లు పెట్టి సొల్లు కబుర్లు ఆపి మేము ఏమి చేశాము, మీరేం చేశారు, మీ 5 ఏళ్ల కాలంలో ఏం జరిగింది, మా ఈ 19 నెలల కాలంలో ఏం జరిగింది, మీరు చేసినటువంటి అప్పులు ఎంత, మీరు చేసినటువంటి అప్పులకి అప్పులు వడ్డీ కలిపి మేమెంత కట్టాం, మీరు ఎంత పెండింగ్ బకాయిలు పెట్టారు, మీరు ఏ విధంగా పింఛన్లు ఎంతెంత ఎగరగొట్టారు, మేము వచ్చినాక పింఛన్లు ఎంత ఇస్తా ఉన్నాం, మీరున్నప్పుడు స్కూల్ ఎలా ఉన్నాయి, మేమున్నప్పుడు స్కూల్ ఎలా ఉన్నాయి, మీరున్నప్పుడు హాస్పిటల్ ఎలా ఉన్నాయి, మీరున్నప్పుడు నీటి పారుదలలో జరిగినటువంటి అవినీతి ఎంత, మేము రివర్ టెండరింగ్ లో ఎంత ఆదాయం చేశాం, ఇవన్నీ బహిరంగ చర్చకి 1-to-1 సిద్ధమైతే రావాలి. అంతే తప్ప ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గరకు వస్తాం, అక్కడ నేను ఒక 10 మంది నేర్చుకుని వస్తా, లేదా 100 మంది నేర్చుకుని వస్తా, 2 చూసుకుందాం, నన్ను టచ్ చేసి చూడు, టచ్ చేసే ముందు చంపలు పగల కొడతారు. స్థానిక ప్రజలు అదే గొల్లపూడి ప్రజలు చెప్పులతో పడతారు దేవినేనమ్మని, టచ్ చేసి చూడు గిచ్చేసి చూడు అంటే మాటలు మాట్లాడితే అదే గొల్లపూడి సాక్షిగా, అదే గొల్లపూడి ప్రజలు, అదే మైలవరం నియోజక ప్రజలు చెప్పులతో చెంప దెబ్బలు కొడతారు. గుర్తు పెట్టుకోవాలి దేవినేనమ్మ, మాట్లాడేటప్పుడు నోరు ఒళ్ళు రెండు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, మా పార్టీ గురించి కానీ, మా పార్టీ నాయకుల గురించి కానీ వ్యక్తిగతంగా మాట్లాడి రెచ్చగొట్టేటట్టు వ్యాఖ్యలు చేస్తే దేవినేని ఉమాని అదే గొల్లపూడి ప్రజలు చెప్పులతో తంటారు. నువ్వు మాట్లాడేటప్పుడు పద్ధతిగా వ్యవహరించడం నేర్చుకో, మనం అంతా చెప్తా ఉన్నాం. అంటే ఒకటి, ఇక్కడ వెంకటరెడ్డి గారు ఇటువంటి యాజిటేషన్ జరిగినప్పుడు టీడీపీ ఏదో ఒక టాపిక్ ని డైవర్ట్ చేసే పనిలో ఇటువంటి యాజిటేషన్ తెర మీద తీసుకొస్తుంది అనేది మొన్న సాక్షాత్ మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈరోజు చూసుకుంటే ఓకే, మీరన్నట్టు గొల్లపూడిలో ఆయన అదే ఊర్లో అన్నారు కాబట్టి కొడాలి నాన్నగారు ఈయన కూడా అక్కడికే వచ్చి ఏదో టచ్ చేసి చూడు అది ఇదని అన్నారు. ఫైనల్గా అరెస్టులు పరమే తప్ప అంతకుమించి అక్కడ జరిగింది ఏమీ లేదు. కానీ దీని వెనక రాజకీయ కోణం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఏమన్నా కొత్త ఎత్తుగడతో వెళ్తుంది అనుకోవాలా? ఇటువంటి యాజిటేషన్ వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి టాపిక్ డైవర్ట్ చేయడం అనేది వాళ్ళకి అలవాటే. డైవర్షన్ ఆంటీ అన్నట్టుగా డైవర్షన్ అంకుల్ అంటే ఒక చంద్రబాబు నాయుడు, ఈయన డైవర్షన్ అంకుల్ అనమాట. ప్రతిదాన్ని డైవర్ట్ చేస్తా ఉంటాడు. ఒక టాపిక్ జరుగుతూ ఉంటే ఇంకొక టాపిక్ దాన్ని డైవర్ట్ చేసి ఇంకొక దాని వైపు మీడియా చర్చను తీసుకెళ్తా ఉంటాడు. ఇప్పుడు పెద్ద ఎత్తున మొన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్నటువంటి ఏదైతే ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించేటటువంటి కార్యక్రమం ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి విగ్రహాల టాపిక్ ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెస్ట్ ముఖ్యమంత్రిలో 3వ స్థానం, అక్కడ ఒరిస్సా సీఎం గారు 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు, ఆయన ఫస్ట్ ప్లేస్ వచ్చారు. మన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ గారు 2వ ప్లేస్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యి వచ్చినటువంటి 18 నెలల్లోనే బెస్ట్ ముఖ్యమంత్రిలో 3వ స్థానంలో ఉంటుంటే జగన్మోహన్ రెడ్డి గారిని దేశమంతా కీర్తిస్తా. నిన్నగాక మొన్న ఏదైతే ఢిల్లీలో జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాడు నేడు స్కూల్స్ కు సంబంధించి గొప్ప కార్యక్రమం జరుగుతా ఉంది, ది బెస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషన్ అని చెప్పి సాక్షాత్తు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఎవరైతే సిసోడియా గారు ఉన్నారో ఆయన ప్రశంసిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కీర్తి దేశవ్యాప్తంగా ఈరోజు విరజిల్లుతా ఉంటే, రాష్ట్రం వైపు దేశం అంతా చూస్తా ఉంటే ఈ టాపిక్ ని డైవర్ట్ చేయాలి. సో ఏదో విధంగా రచ్చగొట్టేటట్టుగా తీసుకుని వచ్చి మీడియానంతా అటెన్షన్ దాని వైపు మళ్లించాలి. టీఆర్పీ రేటింగ్ దేనికి వస్తాయి సార్? తిట్టుకుంటేనో కొట్టుకుంటేనో ఇంకా వాటికి వస్తాయి కదా. సో ఇట్లా డైవర్ట్ చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి కార్యక్రమాలు. సో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని ప్రజల్లో దృష్టి మరలించడానికి, ఈ ఫోకస్ అంతా వేరే దీని మీద రాకుండా, దీని మీద చర్చ జరగనీయకుండా చేయడానికి ఈ డైవర్షన్ అంకులైనటువంటి చంద్రబాబు నాయుడు డైవర్షన్ చేస్తా ఉంటాడు. ఇవన్నీ కామన్. బట్ మేమేమి పబ్లిసిటీ చేసుకోవాల్సిన పని లేదు. మేము నేరుగా ఏ పథకాలు ఉన్నా డైరెక్ట్ గా అర్హులైనటువంటి లబ్ధిదారులకు నేరుగా ఇంటికి వెళ్ళి చేస్తా ఉన్నాయి. మధ్యలో దళారుల వ్యవస్థ లేదు ఇక్కడ. సో మళ్ళీ మేమేదో దాన్ని మీడియాలో పబ్లిసిటీ ఇచ్చుకోవాల్సినటువంటి పని లేదు. మేము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలకు తెలుసు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. మళ్ళీ అది రేపు స్థానిక సంస్థల ఎన్నికలైనా, తిరుపతి ఉప ఎన్నికలైనా, ఇంకే ఎన్నికలైనా సరే. సో అప్పుడు వాళ్ళకి మరోసారి చావు దెబ్బ తినడానికి తెలుగుదేశం పార్టీ రెడీ అవుతా ఉంది. ఇది మాత్రం ప్రజలు ఫిక్స్ చేస్తున్నటువంటి తీర్పు అని మాత్రం చెప్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే ఒక హీట్ పుట్టిస్తున్న అంశాలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన తర్వాత ఏం జరగబోతోంది, ఆయన ఎటువంటి చర్చలు జరుపుతారు కేంద్రంతో అనేది, అలాగే దేవినేని ఉమాగారు చేసిన యాజిటేషన్ ఏదైతే ఉందో దీనివల్ల ఆయా వాళ్ళకు వచ్చిన ప్రతిపక్షానికి కలిసి వచ్చేది ఏంటి, లేదంటే అధికార పక్షానికి నష్టపోయేది ఏంటి, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళకి ప్రజాప్రశ్న.